జై గురుదేవ్. ఇవాళ మనం ఒక అందమైన కథ చదువుకుందాం. ఈ కథకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, కథ ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చూడండి, ఈ జానపద కథను వ్రాసిన వారెవరు? శ్రీ కలువకులను సదానంద గారు. మరి ఈయన 22/2/1939 జన్మించారు. 25/8/2020 వరకు వీరి జీవితకాలం. కలువకులను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు వ్రాశారు. 1966 బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. 1976 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010 అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబళి సంపుటి నుండి గ్రహించబడినది. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవారు. ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవ్వరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు ఇవతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. కంబళి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకి రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకున్నాడు ముష్టివాడు. ఊరి బయట ఉన్న పాడుపడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబళి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి
తన కంబళి కోసం దేశంలో హేమాహేమీలు తాతాయిలాడుతున్నారని, అది తనకు ఎందుకో పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ల కంటపడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు, దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకి ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్వం తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజుని ఏకాంతంగా కలుసుకుని తన కంబళి తనకి ఇయ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతిబాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పినా రాజు తన వాదంతో ఏకీభవించపోయేసరికి స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. కంబళి సహాయంతో రాజు దొంగల ముఠాలను, అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించడంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏమి కావాలని అడిగాడు. చంచల మాయాకంబళిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయనమందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు. రాజు శయన మందిరానికి చెంచలు వచ్చి కంబళి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూచి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు సైనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకొని చేత కత్తి పట్టుకుని తన సైనాగారానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి శివాలను కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని, మేలుకుని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజుని హత్య చేసి వాళ్ళ వారసుల్ని బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల కంబళి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టప్రాణి చేస్తానని ప్రలోభపెట్టాడని, ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజుని కంబళి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగిచ్చేశాడు.
ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబళిని ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు.